సాయి చూడండి నిద్రపోయి లేచిన ప్రతిసారి ఇలాగే ఏడుస్తూ ఉంటాడు నాకు తెలుసు వీడికి ఎవర్దో దిష్టి తగిలింది మీరు వీడికి దిష్టి తీయండి చాలు వాడు పూర్తిగా కోలుకుంటాడు సాయి వీడికి ఏమీ జబ్బు లేదు మీ పర్యవేక్షణలో ఉంచుకుని వైద్యం చేయడానికి సహనం ఏడవద్దు సాయి వీళ్ళమ్మని పంపించకుండా ఉండాల్సింది బాబుని ఆమె మాత్రమే సముదాయించగలదు కాసేపట్లో వచ్చేస్తుందిలే తను నువ్వు ఓర్పుగా ఉండు తీసుకో బాబుకి పాలు తాగించు వాడు తాగితే కనుక నేనా నాకు తాగించడం రాదు సాయి వీడికి అన్ని పనులు వీళ్ళమ్మే చేస్తుంటుంది మరి ఏం పర్వాలేదు అయితే ఆమె వచ్చేదాకా నిరీక్షిద్దాం పట్టుకో అరే అరే ఊరుకో బాబు ఏడవకు ఊరుకో మీ అమ్మ ఎప్పుడు వస్తుందో ఏమోరా తను ఇంకా రాలేదేంటి వీడు ఏడ్చి ఏడ్చి నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నాడు బాబు బాబు నాన్న ఊరుకో నాన్న ఊరుకో ఏడవకు ఏమీ కాలేదురా నాన్న నీకు ఊరుకో నువ్వు నా బంగారు కొండవి కాదు ఏడవుగురా నీకేమీ కాదు నాన్నన్నాడుగా ఇదిగో తాగు జో 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 నా బంగారు కొండ అరే ఊరుకో నాన్న ఊరుకో అరే అమ్మ వస్తుంది ఊరుకో జో 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 మీకు బాబుని సముదాయించడం రాదు కదండి మరేలా ఎందుకంటే మున్న తనకి కూడా కొడుకేగా ఇతను మున్నాకి తండ్రి ఇక పిల్లలు ఎప్పుడు తమ తల్లిదండ్రుల ఒడిలో అందరికంటే ఎక్కువ సుఖంగా సురక్షితంగా అనుభూతి చెందుతారు
ఇల్లు గడవడం కోసం నీ భార్య చెమటోడ్చి కష్టపడుతుంది, ద్విపాత్ర అభినయం చేస్తుంది, తను ఇంట నెగ్గుకొస్తుంది, బయట నెగ్గుకొస్తుంది. పైగా ఈమె తన బిడ్డని కూడా తనతో పాటు పని దగ్గరికి తీసుకెళ్తుంది. కానీ పనిలో నిమగ్నం అవడం కారణంగా తన బిడ్డ మీద అంత శ్రద్ధ చూపలేకపోతుంది. ఆ బిడ్డకి కావాల్సినంత బాబుకి ఎవ్వరి దృష్టి తగలలేదు. కానీ పగలంతా పొలంలో మట్టిలోనూ ఎండలోనూ ఉండడం వలన తను ప్రతిరోజు నీరసంగా ఉంటున్నాడు. బాబుని ఇంట్లో ఉంచడం శ్రేయస్కరం, ప్రేమ మంచి సంరక్షణ అవసరం. ఆ పరిస్థితిని నువ్వు మాత్రమే కల్పించగలవు. అది మాత్రమే కాదు, నువ్వు ఇంటి పనుల్లో కూడా నీ భార్యకి సహాయం చేయగలగాలి. అంటే పాలు కాయడం, ఇల్లు శుభ్రం చేయడం. నువ్వు ఎప్పుడైతే నీ కొడుకు ప్రమాదంలో ఉండడం చూశావో అప్పుడు వాణ్ణి కాపాడటం కోసం నువ్వు పరిగెత్తావు కదా. నీ ప్రతిచర్య ఏం రోజు చేసిందంటే నువ్వు కూడా నీ బిడ్డ కోసం అంతే అప్రమత్తంగా జాగ్రత్తగా ఉన్నావు. తన తల్లికి ఉన్నంత నువ్విలా చెప్పడం నీ భర్త ఏమీ చేయలేడని అది సరికాదు. ఆ పనులు నేర్చుకోవడానికి నువ్వు ఇతనికి సహాయం చేయి. ఏవైతే ఇతనికి చేయడం చేతకాదో, ఈ జీవితం మనకి దేవుడిచ్చిన వరం. దీనికి ఇంతకన్నా పెద్ద అవమానం ఇంకేది ఉండదు. మనల్ని మనం పరుదుల్లో బంధించుకోవడం కన్నా మనకి మనమే అనుకుంటాం, మనం ఈ పని చేయలేము అని, లేదా ఇది మన పని కాదు అని. మనిషి జీవితానికి సార్థకత అప్పుడే వస్తుంది. నిరంతరం ఏదైనా చెయ్యాలన్న తపన, ఏదైనా నేర్చుకోగలనన్న నమ్మకం ఉన్నప్పుడు. ఒకవేళ మన కర్మల వల్ల ఎవరికైనా ఏదైనా సహాయం, ఏదైనా ఉపకారం జరిగితే, ఎవరికైనా లాభం కలిగితే అది మనం చేసి తీరాలి. మనం ఎల్లప్పుడూ మంచి కార్యాలు చేసుకుంటూ పోవాలి. మన ఇంట్లో, కుటుంబంలో, సమాజంలో అన్ని చోట్ల బాధ్యతల్ని పంచుకోవడానికి సదా మనస్ఫూర్తిగా సన్నగ్ధంగా ఉండాలి. అప్పుడే మన ఈ జన్మ సార్థకం అవుతుంది. నాకు అర్థమైంది సాయి, ఇక నుంచి మొన్న ఇంట్లోనే ఉంటాడు నాతో పాటు. నేను వాడి ఆలనా పాలనా చూస్తాను. ఇక నుంచి నేను కేవలం మొన్నాని చూసుకోవడమే కాదు, నా భార్యకి ఇంటి పనుల్లో కూడా సహాయం చేస్తాను. ఈరోజు నుంచి ఏ బాధ్యత అయినా నాది నీది అని ఉండదు, మన ఇద్దరిది. అవును, నాకేమైనా పనులు రాకపోయినా నేను నేర్చుకుంటాను. నువ్వు నాకు నేర్పిస్తావా? నేను ఈరోజు నుంచి మీ మీద నమ్మకం ఉంచుతాను, మీరు మున్న ఆలన పాలన చూసుకోగలరని. సాయి, నాకు చాన్నాళ్ళ క్రితమే కుటుంబం ఏర్పడింది, కానీ ఈరోజు మీరు మమ్మల్ని ఒకరిని ఒకరికి ఇంకా దగ్గర చేసి మళ్ళీ కుటుంబాన్ని ఇచ్చారు. ధన్యవాదాలు సాయి, ధన్యవాదాలు.
అంతా దైవానుగ్రహమే.